సార్ ఒక్కసారి మీకు చూపిస్తాం సార్ ఇప్పుడు 98499 98499 98499 66000 66000 98499 66000 98499 66000 ఒకసారి చూసుకోండి సార్. మీకు అందరికీ ఆడియో కూడా పంపిస్తాం సార్, ఆడియో స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ మిలవయా. చూసారా సార్ నెంబర్ కూడా చూసుకోండి సార్, ఎందుకంటే మళ్ళీ మా వాళ్ళు అనొచ్చు. మళ్ళీ మళ్ళీ నాది ఐఫోన్, నా ఫ్రెండ్ది ఐఫోన్, నేను రికార్డ్ చేసే పరిస్థితి లేదు, అతను రికార్డ్ చేసే పరిస్థితి లేదు, ఏమంటే అవునా కదా. మరి రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజలి గారు, రాష్ట్ర ఇంటెలిజెన్సీ చీఫ్ అంటే ప్రభుత్వానికి కళ్ళు చెవులు, వారు సొంతంగా ఏదీ చేయరు. ముఖ్యమంత్రి గారి కార్యాలయమో ముఖ్యమంత్రి గారో లేదా ముఖ్యమంత్రి గారి సలహాదారులో ఆదేశిస్తేనే చేస్తారు. వారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు, నాతో బాగానే ఉంటాడు ఆయన, నాకు ఆయనతో విభేదాలు కూడా ఏం లేవు. అయ్యా ఎక్కడ ఉన్నామని అడిగాడు. సార్ నెల్లూరులో ఉన్నాను అన్నా. ముఖ్యమంత్రి గారికి మీరంటే చాలా ఇష్టం, నాకు కూడా మీరంటే చాలా ఇష్టం, మీరు ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నారు అని అన్నాడు. నేను తప్పే మాట్లాడానయ్యా, జిల్లా పరిషత్ మీటింగ్లో ఏం మాట్లాడాను, డీడీఆర్స్లో అదేం మాట్లాడాను, ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచినప్పుడు ఏం మాట్లాడాను, అదే మాట్లాడుతున్నాం, పొరపాటే మాట్లాడలేదే, నేనేదో వేరే పార్టీ నాయకులతో రహస్య సంభాషణలు చేయలేదే. మీరు ఎటు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు కదా, మరి ఆ సంభాషణ వినిపించండి ఏదైనా ఉంటే అని మాట్లాడితే మీకు ఒకసారి ఆడియో పంపించండి అయ్యా అన్న. ఆడియో పంపించారు, విన్నా. ఇది నాదే వాయిస్, నాది కాదు అని చెప్పొచ్చు, వాయిస్ నాదే, నా ఫ్రెండ్తో నేను మాట్లాడిన మాటలు కరెక్టే. మరి ఈరోజు అది ట్యాపింగా కాదా, నేను ఫోన్ ట్యాపింగ్, నా సంభాషణల్ని దొంగచాటుగా విన్నారు అని నేను అంటున్నా. మరి ఫోన్ ట్యాపింగ్ కాదంటే ఇప్పుడు నేను చూపించే ఆధారం చూసిన తర్వాత మీకు వారు సమాధానం చెప్పాలా, లేదు వారే చెప్పాలా, ఇంకేమిటని? ఫోన్ ట్యాపింగ్ అని నేను అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ అని నిరూపించేదానికి ఈ ఒక్క ఆధారం నా దగ్గర ఉంది, ఈ ఆధారం మీకు చూపిస్తున్నా. ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే సమస్త ప్రభుత్వ వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, అన్ని వ్యవస్థలు మీ చేతుల్లో ఉన్నాయి, మీరు ఫోన్ ట్యాపింగ్ కాదు అని నిరూపించాలంటే అది మీ చేతుల్లో పని. నేను ఫోన్ ట్యాపింగ్ అంటున్నా, మీరు ట్యాపింగ్ కాదు అంటున్నారు, మరి మీ చేతుల్లో అన్ని వ్యవస్థలు ఉన్నాయి, నా చేతుల్లో ఉన్న ఆధారం నేను చూపిస్తున్నా. రెండు ఐఫోన్ల మధ్య సంభాషణ రికార్డు చేయలేనప్పుడు మరి ట్యాపింగ్ గాక ఏమవుతుందని అంటున్నా. ఈరోజు ఎమ్మెల్యేల మీద ట్యాపింగ్ చేశారంటే ఇది ఎమ్మెల్యేలు తాగదు, మంత్రుల మీద చేస్తారు, హైకోర్టు చీఫ్ జస్టిస్ మీద చేస్తారు, జడ్జిల మీద చేస్తారు, ఐఏఎస్ మీద చేస్తారు, ఐపీఎస్ మీద చేస్తారు, ఎంపీల మీద చేస్తారు, మీడియా యాజమాన్యాల మీద చేస్తారు, విలేకరుల మీద చేస్తారు, ఎవరి మీద కావాలనుకుంటే వాళ్ళ మీద చేయగలుగుతారు. ఇది న్యాయమా? ఇచ్చిన ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ గారు ఫైనాన్షియల్ క్లియర్స్ ఇవ్వటం లేదు, ఎందుకు ఇవ్వటం లేదని చెప్పని ఆ తర్వాత నవంబర్ డిసెంబర్లో మాట్లాడిన మాట కొత్త మాట అదే. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ కాలువలు కానీ జగనన్న లేఅవుట్లలో కనీస వస్తువులు కానీ పొట్టేపాళ్ళం కలుజు మీద బ్రిడ్జి సాధన కానీ ఏదైతే అంబేద్కర్ భవన్, బీసీ భవన్ కానీ, ముస్లిం గురుకుల పాఠశాల కానీ, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆమంచర్లలో ప్రత్యేకమైనటువంటి సహజ నిర్మాణం కానీ, ఆ యొక్క రోడ్లు కాలువలు, నిరంతర ప్రజా సమస్యలు, ఆ యొక్క సర్వేపల్లి కాలువ కట్ట మీద అదనం బ్రిడ్జి కానీ, ఇవన్నీ కూడా అనేక రోజులుగా అంటే దాదాపుగా 3.5 సంవత్సరంగా ప్రతి మీటింగ్లో ప్రస్తావిస్తూ ఉన్న ఓ శాసనసభ్యుడిగా ఆ సమస్యల్ని అడగందే అమ్మైనా పెట్టదు, అడగాల్సిన బాధ్యత నాకుంది, అడుగుతూ ఉన్నా. అయితే బాధాకరం, ఇంత విధేయుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన నన్ను అనుమానం చూపులు చూసి అనేక అవమానాలు ఇక్కడ జరిగాయి, నాకు అవమానాలు భరించా. మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన ఇష్టంతో గౌరవంతో అనేక అవమానాలు భరించావు, కానీ ఇన్ని అవమానాలు భరించినా
చిత్తశుద్ధితో పార్టీ కోసం ముందుకు సాగాం, జగన్ గారి కోసం ముందుకు సాగాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గడప గడప ప్రారంభించక ముందే నెల్లూరు రూరల్లో గడప గడప కార్యక్రమం చేయటం కానీ దాదాపు 50 రోజుల ముందే నేను నా కార్యకర్త పేరుతో కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అండగా ఉండాలా? కార్యకర్తలకు కన్నీళ్లు కారిస్తే ఆ నాయకుడు సర్వనాశనం అవుతాడు. కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉండాలా? తెల్ల చొక్కా వేసుకున్న కార్యకర్త వెనక ఎన్ని కష్టాలుంటాయో ఓ రాజకీయ కార్యకర్తగా నా జీవితంలో అనుభవించాను కాబట్టి ఆ కార్యకర్తల కన్నీళ్ల బాధలు తీర్చాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కార్యకర్తలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నేను నా కార్యకర్త దాదాపు 150 రోజుల పాటు ఏ విధంగా రూరల్లో కొన్ని వేల ఇళ్ళు తిరిగానో సెదరేటి చూపిస్తున్నాడు అనొచ్చు. వేరే నెంబర్ని మా ఎన్టీవీ అమర్ గారి నెంబర్ని లేకుంటే టెన్టీవీ దేవా గారి నెంబర్ని టీవీ9 మురళి గారి నెంబర్ని లేకుంటే టీవీ4 రాజేష్ గారి నెంబర్ని ఈటీవీ రాజారావు గారి నెంబర్ని ప్రైమ్ 9 న్యూస్ నరేష్ నెంబర్ని పెట్టి దాని మీద ఇంటెలిజెన్స్ చీఫ్ అని చెప్పాడు. అందుకే ఈ నెంబర్ కూడా జూమ్ చేసుకోండి ఒకసారి దయచేసి. నేను ఎప్పుడూ గాలివాటుకు మాట్లాడేవాడిని కాదు సార్, ఆషామాషిగా మాట్లాడేవాడిని కాదు సార్. నా కాడ స్పష్టమైన ఆధారాలు లేకుండా నేను మాట్లాడను. తొడలు కొట్టే సంస్కృతికి నేను వ్యతిరేకం. ఆధారాలు ఉంటేనే మాట్లాడతా. మనసులో ఇష్టం ఉంటేనే మనిషి వెంట నడుస్తాను తప్ప మనసులో ఇష్టం లేకుండా కష్టం పెట్టుకుని మనిషి వెంట నడిచే నాకు ఇష్టం లేదు. చూశారు సార్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకున్నారు సార్? ఓపెన్ చేస్తారు ఇక్కడ దానికోసం కాదు సార్, నా దగ్గర నెంబర్ ఉంది కదా సార్. ట్రూ కార్లో సార్ ఓ పని చేయండి సార్, మీరు ఆయనతో అడగండి ఈ నెంబర్, మీ స్టేట్ వాళ్ళు చెప్పండి ఈ నెంబర్ అయిందా కాదని. ఎందుకంటే ఈ నెంబర్లో నుంచి నాతో మాట్లాడేది ఎంత మార్చారంట? నాకు తెలిసి ఈ నెంబర్ సీతారాం అంజలి గారు ఏసీబీ చీఫ్గా ఉన్నప్పటి నుంచి వాడుతున్నారు. మళ్ళీ ఆ ట్రూ కాలర్ను అది ఫోటో అది ఉందా ఏమన్నారు? దాన్ని స్క్రీన్ షాట్ ఆడియో ప్రెస్ కంత పెట్టేసారు సార్. వినండి సార్, గొంతు నాదే కదా సార్, వాయిస్ నాదే కదా. ప్రజల కోసం చూపించడం తప్ప మీడియా మిత్రులందరికీ ఇప్పటికీ చాలా మంది చూపించుండ. ఇప్పుడు చెప్పండి సార్, దీన్ని టెలిఫోన్ ట్యాపింగ్ దొంగసాటుగా సంభాషణలు వినటం అంటారా లేదా? అది సార్ సంగతులు. నాతో టీడీపీని చూరు మాట్లాడాలి అంటే నాకు టీడీపీ వాళ్ళ నెంబర్లు ఉండవు కదా సార్, చాలా నెంబర్లు ఎత్తుకోవాలి అంటే ఫోన్లు ఇదైపోయి మా వాళ్ళ నెంబర్లు అంటే ఉంటాయి కాబట్టి 30 నుంచి 30 ఎమ్మెల్యేలు మాట్లాడారు సార్, ఎంపీలు మాట్లాడారు సార్. అదో మనోడు చెప్తున్నాడు నరేష్ గారు రామ్నాథ్ రెడ్డి గారు ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను చెప్పేది నేను ఇప్పుడు బయటపడ్డానండి, నేనేం బయటపడ్డాను, నేను చెప్పింది ఇప్పుడే కదా, ఇప్పుడు దాని ఇప్పుడు మాట్లాడాలి కదా. ఏమంటే నేను ఇప్పుడైనా మాట్లాడానా? ఇదే కదా ఫస్ట్ టైం మాట్లాడుతుండేది. అంటే ఒక అధికారి నాకు సమాచారం ఇచ్చాడు సార్, ఆ అధికారి పేరు ప్రాణం పోయినా చెప్పను. ఈ అధికారి నాకు నేరుగా ఫోన్ చేసి ఎమోషనల్గా బెదిరించబోయాడు కాబట్టి, ఆ అధికారి సెల్లోంచి నాకు వచ్చింది కాబట్టి, ఆ అధికారి రాష్ట్రానికే బాస్ కాబట్టి, ఇంటెలిజెన్స్ డీజీ సీతారాం అంజలి గారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజల భద్రత వీటి గురించి ఆలోచన చేయకుండా ఈ విధంగా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తాడని ఎందుకంటే ఎమోషనల్ బెదిరింపు అంటే దాని అర్థమేంటి సార్? ఎమోషనల్ ఇంగ్లీష్ వర్డు, బెదిరింపు మీరు చెప్పిన వర్డు ఏం సార్? అసలు అది కాదు సార్, అతను అనుకోబడలేదు సార్, ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ నేరుగా శాసనసభ్యుడికి ఫోన్ చేసి ఆ విధంగా మాట్లాడినాడంటే అధికారి ఎవరు మాట్లాడరు సార్, అధికారులను తప్పట్టాల్సిన అవసరం లేదు సార్.
ప్రభుత్వ పెద్దలు కీలక వ్యక్తులు చెప్తేనే మాట్లాడతారు సార్. కాబట్టి మనం వాళ్ళు ప్రభుత్వ పెద్దలు మంచోళ్ళు, వాళ్ళు తప్పు లేదు, ఇది అధికారులు చేశారు, ఈ మాట నాకు ఇష్టం లేదు సార్. అధికారులు చేసే కొన్ని ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చినా కూడా రావత్ గారు ఫైనాన్స్ సెక్రటరీని సీల బారాస్థాయి దొరకకి అది ఉన్నాయి, అవి మాట్లాడతాం. ఇంత పెద్ద వ్యవహారం మీకు తెలియదేం కాదు సార్. కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది, దొంగచాటుగా సంభాషణ వినడం అనేది, అప్పుడు సెల్ ఫోన్లు కూడా లేవు సార్, సెల్ ఫోన్లు కూడా లేవు, ల్యాండ్ ఫోన్లు ప్రభుత్వాన్ని కూల్ చేసింది సార్.